అందరికీ నమస్తే వీకెండ్ తీర్మార్ వార్తలకు వెల్కమ్ ఓహో గుంటుకు కొడుతున్నాడు సావకారి కష్టపడండి పంట చేతి కట్టరా బుజ్జి ఇయో దౌర కొట్టాలే మందు కొట్టాలే ఎంత కష్టపడతాడో ఏం కథ వైరస్ కు ఆవిరి మంత్రం అంటే ఇప్పుడు ఆవిరే ఆయుధం బొంబాయిల పెద్ద పెద్ద శాస్త్రం ఏతలు చెప్తున్నారంట ఇది మన ఎనక చిట్కనేనాయే మాస్తు ఊరిస్తున్నది బోడకాకర తాకత్ వంచుతది మీరు తింటారా ఎట్లున్నాయి చెక్క సైకిళ్ళు సూపర్ అంటురు తొక్కినాళ్ళు గుడిలో పెట్టిరు శక్తిర్లు ఇట్లా దూరంగా ఉంటున్నారు భక్తులు ఆనకాలంలో మామిడి పండ్లు తినబుద్ది అయిందనుకోండి దొరుకుతాయా ఎండాకాలంలో సీతాఫల పండ్లు తినాలనిపిస్తే అయితదా ఏ కాలంలో దొరికేటి ఆ కాలంలోనే తినాలే అట్లా తింటేనే పేగి మంచిది కొన్ని కూరగాయలు సుత అంతే ఎండాకాలంలో ఎంత తిందామన్నా దొరికాయి చలికాలంలో అస్సలు సైజ్ ఉండలేని ఒక్క ఆనకాలంలోనే దొరికేటి తీసుకొచ్చినాం మీకోసం ఏహే ఏంటి అవి జల్దీ నా చెప్పు ఊరిస్తున్నవేంది అంటున్నారా నిజంగానే ఊరిలో వస్తున్నోచ్చు ఇవి చూస్తే మస్తు ఉన్నాయి కదా బోడకాకరకాయలు చూస్తుంటేనే నోరూరుతుండొచ్చు చాలా మందికి మంచిగా పులుసు పెట్టుకొని ఉడుకుడుకు పోవాలి తింటంటే నా స్వామి రంగ ఆ టేస్టే అలాగుంటది పో కానీ ఏడాది పొడుగుతా దొరకయాయే శ్రావణంలోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి జనంత పిరమే ఉంటాయి మళ్ళా చేనులలో పండేటివి కాదే ఇంటెనక పెరట్లో పెట్టినా కాత సరిగా రాదాయే అడవిలనే మంచిగా పెరుగుతాయి కాయలు కూడా బాగా కాస్తాయి ఆనకాలంలో కొందరు అడవిలకు పోయి తెంపుకొచ్చి రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటారు లేకుంటే కూరగాయల బేరం చేసేటోళ్లకు వస్తారు ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకాయ ఫుల్ గిరాకీ అవుతున్నది ఈ టైమ్ లా కష్టపడి తెచ్చినందుకు వాళ్ళకి ఎంత ఇస్తున్నారో గానీ మారు బేరం చేస్తూ మాత్రం కిలోకు 200 మీదనే అమ్ముతున్నారట గంతగనం రేట్ ఎందుకంటారా ఈసారి చెప్తాడు ఇనూరి అనేక రకాలైన విటమిన్లు మినరల్స్ ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి అనేది ఇన్ఫెక్షన్స్ కి కంట్రోల్ చేస్తుంది ఈ సీజనల్ వ్యాధులు రెయినీ సీజన్ లో వచ్చే వ్యాధులు కూడా మనకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి తింటే గదన్నట్టు పెయ్యికి కావాల్సిన విటమిన్లు ప్రోటీన్లు బాగుంటాయట వీట్లా ఆనకాలంలో వచ్చే రోగాలు చాలా మట్టుకు రాకుండా చేస్తాయట బోడకాకరకాయలు టేస్టుకు టేస్ట్ ఉండే తింటే పెయ్యిలా తాకదు పెరిగే దగ్గర పాటలు ఏమన్నా దొరుకుతాయో చూసి మీరు సుత బోడకాకర పులుసు పెట్టురు మరిగా నాగేటి సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ జా జా ఓహో మా సదన్న నాగలి దున్నుతున్నాడా నాగలి దున్నుడు కాదురా బుజ్జి దౌరా కొడతానా దౌడు కొట్టుడు అంటే ఏంది గంతికాయ ఇక్కడికి రమ్మంటానా అన్ని ఎరకాయతాయి అక్కడ ఉంటే ఏం తెలుస్తుంది అవు కదా ఏం చేయను చేనులోనే దున్నుతున్నావు మొలకలు ఇరగవా మొలకలు ఎందుకు ఎదుగుతాయి బుజ్జి మొలకలు ఇరగాయి ఏవో దౌర కొట్టుడు అంటే ఈ చెట్ల నడవ పెరిగిన గడ్డిని అంతా దున్నుడు అన్నట్టు అంటే లేకుంటే వేసుడు మా బుజ్జికి ఏం తెలియదు గొడ్లు వాటిని తొక్కయా మరి చక్కగా పోతనే ఉంటాయా తొక్కైనా బుజ్జి ఇగో అటు సాలకి వెళ్ళి ఆయద్దు పోతుంది ఇటు సాలకి వెళ్ళి ఏది పోతుంది ఇక నడివి సాలకి వెళ్ళవో నేను పోతా అయ్యా ఎక్కడన్నా ఆగుతుంది నడువు ఏమో అనుకున్నా బగ్గనే కష్టపడుతున్నా కష్టపడిందే పంట చేతి కట్టరా బుజ్జి ఇగో దౌర కొట్టాలే మందు కొట్టాలే ఎంత కష్టపడతాడు ఏం కదా హౌ దౌడు కొట్టకుంటే ఏమైతుంది మరి దౌర కొట్టకుంటే గడ్డి అంతా పెరిగి అసలు చెట్టు ఎదగకుండా అవుతుంది బుజ్జి ఇక అసలు చెట్టు ఎదగలేదు అనుకో ఏమన్నా పంట వస్తుందా ఇవో గందుకే దౌర కొట్టాలి కూలోళ్ళని గిట్ల పెట్టి కలుపులు తీపిస్తారు కదా ఈ దౌర కొట్టినాక 4 శనుకులు పట్టే ఇక 5 కిలోలు మిలిచి ఉన్నగడ్డి కూడా కలిపిస్తా గానీ అవు బుజ్జి నువ్వు అత్తవారా కలుస్తానికి ఇక నాతో ఏడైతుంది అయినా నువ్వు ఉన్నావు కదా మీ ఊర్లో కూలోళ్ళు లేరా 5 కిలోలు దొరుకుతలేరు బుజ్జి 500 ఇస్తా అన్న అత్తలేరు ఇప్పుడు అంతా ఇక పండ్ల కాలం కదా నువ్వు అత్తే ఇంత ఆసరవుతావుదా నువ్వు కూలి ఇస్తలేవు కావచ్చు అందుకే వస్తలేరు వాళ్ళు నా చేనులకు ఎవరి కైకిలు వచ్చిన పైసలు ఆప ఇట్లా రాగానే అట్లా ఇచ్చేట అయినా ఏ ఊర్లో 5 కిలోలు దొరుకుతలేరు బుజ్జి ఇప్పుడు అందరి చేనుల పనే ఉన్నది కదా హౌ సర్కార్ చెప్పిందని పత్తి పెట్టినవా మొదగాలేమో సర్కార్ మేము చెప్పిన పంట అయితేనే రైతు బంధు ఇస్తానే ఇక తర్వాత సప్పుడు చెప్పా ఈ ఎవరికి నచ్చిన పంట వాళ్ళు వేసుకున్నారు బుజ్జి ఈసారి ఇంత పెట్టుబడి ఎక్కువైనా కూడా నేను పత్తే పెట్టినా ఇక ధర కూడా మంచిగానే వస్తాయని ఆశపడతాను బుజ్జి మరి జా జా అయ్యా నడు ఈసారి చాలా మంది పత్తే పెట్టిరట అట్లయితే రేట్ బగ్గనే వస్తుందా ఏమా ఊళ్ళో కొందరు పత్తి పెట్టిరు కొందరు అరేసారు
కొందరు మక్క కూడా ఏసిరు అంత సర్కార్ చూసుకుంటారు గాని అట్లానే అంటారు గాని శివరాకర్కి ఏమవుతుందో ఏమో ఏం కాదు సారి చెప్పిండు పత్తి ఏసిన ఇక ధర కూడా సారే చూసుకుంటారు గాని ఈసారి నా అప్పులన్నీ తీరుతాయి పా జా అయ్యా నడు అవు గాని ఏమన్నా తిన్నావా లేకుంటే పొద్దుగాల సందికి అట్లనే కష్టపడుతున్నావా తినలే బుజ్జి సర్ది తెచ్చుకున్నా తినాలి కదా ఇంట ఎక్కువసేపు నిలబెట్టి నేను పోయి తినచ్చి మళ్ళీ ఆయంత ఉన్నది కొడుతా ఏం కూర కూర నారగిట్లా ఏం వండుకోలేదా ఏంది ఏం తెచ్చినావు తిననీకి నువ్వు అత్తే ఏదో కూర అని పెడతావు అనుకుంటే ఇక నువ్వేమో అత్తలే రమ్మంచి ఏదో తినాలే బతకాలే ఏం చేస్తామని ఇంత కష్టం చేస్తున్నావు తొక్కేసుకొని తింటున్నావు అడవిన పని చేసి తొక్కుతోంది తింటే ఎంత కమ్మ ఉంటుంది మాంసం కూర పని చేయదు ఊళ్ళే ఏ కూర అనుకొని తిన్నా కమ్మనే ఉంటుంది బుజ్జి నువ్వు పట్టణంలో ఉన్నావు కదా నీకు తెలియదు అయిపోయిందా గుంటు కదా ఉన్నాడు ఇంకా ఉన్నదా అయిపోలే బుజ్జి ఇప్పుడే అవుతుంది ఇక నాలుగైదు అవుతుంది కావచ్చు అయిపోయే వరకు రేపు కౌరన్నోళ్ళకు పోవాలి బదులు ఉన్నదోటి మొన్న నేను నాటు పెట్టినావు పత్తి విత్తనాలు వేసినావు నీకున్నదే గింతంత పొలం రెండు పంటలు పండిస్తున్నావా నీకోసమే ఇంతంత పాలకు పట్టి పత్తి పెట్టిన బుజ్జి ఇక పత్తి పత్తి ఈసారి మంచిగా వస్తే బంగారం కొంట ధర బాగా పెరిగింది బంగారం అది నేను బంగారం నగలు పెట్టుకుంటున్నావు పెట్టుకున్నా నువ్వేం రండి వరకు పత్తి పంట వచ్చినాక నీకు బంగారం కొంట పదకొండు రోజులు ఉంచాల్సిందే కాకా శందల్ మాత్రం మంచిగా వసూలు కావాలి మన పోరగాళ్ళను జర హుషారు చెయ్యి మన కార్పొరేటర్ను పట్టుకుంటే ఈ గ్రహం పైసలు వచ్చినట్టే ఇగో గిట్లా మాట్లాడుకునేది పోరలు కానీ ఈ ఏడు వైరస్ తిప్పలు ఉండే ఇంకో రెండు వారాలే ఉన్నది పండగ అప్పటి వరకు ఎట్లుంటుందో కానీ ఈ గ్రహాలు తయారు ఏడుదాకొచ్చింది గణేష్ ఉత్సవాల మీద సర్కారు ఏమంటుందో అరుసుకుందాం పాండ్రి గణేష్ విగ్రహాలు తయారు చేసుడు జోరుగా నడుస్తుంది మున్పు కంటే జరంత తగ్గిన ఎరైట్ విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక ఖైరతాబాద్ లో మట్టి వినాయకుడు తయారైతున్నాడు అగో వినాయకుని పక్కకు సరస్వతి మాత కావచ్చు చేతుల వీణ సుత పెట్టి ఎంత ముద్దుగా పూజిస్తున్నారో చూడురి ఖైరతాబాద్ లో మట్టితో తయారు చేస్తున్నారు గాని చాలా దిక్కులా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నే ఆడకం చేస్తున్నారు విగ్రహాలు అయితే తయారైతున్నాయి పండుగ వరకు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు ఎట్లున్నా ఈసారి శోభాయాత్రలు అయితే బంద్ పెట్టిండ్రు మండపాల కమిటీ వాళ్ళు జోరుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఉత్సవాల మీద గీ ముచ్చట చెప్పిండు మంత్రి తలసాని శీనన్న ఐ టూ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఏం చెప్పం ఏదున్నా కలిసి చేయాలి కలిసి కూర్చోవాలి కలిసి మాట్లాడుకోవాలి అందరికి ఇబ్బంది లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక నాలుగైదు రోజులలో నిర్ణయం తీసుకుంటాం అగనట ఎత్తు ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకొని కొలుసుకోవచ్చు అనుకొచ్చిండు మంత్రి సారు ఇక మండపాలల్లో ఎంత మంది ఉండాలి భజనల సంగతి ఏంది నిమజ్జనం ఎట్లెట్లా చేయాలన్న ముచ్చట్లన్నీ ఇంకో నాలుగైదు రోజులలో చర్చించుకొని చెప్తారట పండుగ అయితే చేసుకున్నాడు చేసుకుంటే గాని వైరస్ కు జిక్కకుండా చేసుకునే ఉపాయం ఎట్లనో చూడాలి అంటే ఇప్పుడు ఆవిరే ఆయుధం బొంబాయిలో పెద్ద పెద్ద శాస్త్రం ఏతలు చెప్తున్నారంట ఇది మన వెనకటి చిట్కనేనా ఇంత పసుపు జండు బాము నీలగిరి ఆకులు వేసిన మంచిదంట కదా ఆవిరి పట్టినంత మాత్రాన కరోనా అంటకుండా ఏముండదు చంద్రబాబు ఏముంది జాగ్రత్తగా ఇట్లా ఎత్తున్నాను రాదా కరోనా వచ్చిన వాళ్ళు ఆవిరి పడితే మంచిదంట కదా ఇప్పుడు అంత గిదే ఎత్తున్నారు ఆవిరి పట్టే కదా మిషన్ ఉంటది కదా గది తీసుకోకపోను కట్టుకేస్తే ఖతం ఎవరు మా తాత ముత్తాతల కాలం కాడికేసి గిట్లనే ఆవిరి పడతాం ఇక మిషన్ల పడితేనే పట్టినట్ట లేకుంటే ఆవిరి పట్టినట్టు కాదా ఓయ్ ఆవిరి పట్టిన కదా నాకేమంటదని బయట తిరిగావు జర పైలంగుండు ఏమనే ఇంకో బయట తిరుగుతానమ్మా ఇప్పుడు ఎవరి కారణం ఉన్నదో తెలియదు ఎవరొచ్చి కారణం అంటిస్తారో ఏర్పాటు చేయకుంటున్నది రాదా ఈ ఆవిరి ఒకటే చేస్తున్నావా ఇంకేమైనా చిట్కాలు ఉంటే చెప్పరాదు ఈ కారణం పాడగాను
పొద్దు మాపు ఉడుకులిల్లు గోరెచ్చగా చేసుకొని తాగుతున్నారు కదా, అప్పుడప్పుడు కషాయం కూడా తాగుతున్నా. లీడర్లే కషాయం సెంటర్లు పెట్టిరు, అక్కడక్కడ ఫ్రీగా పోస్తున్నారు. ఈడ కూడా గట్లాసి ఉంటది, ఒక సెంటర్ పెడితే మంచుకుంటారు కదా. పట్నంలో అంతా కర్ణ రాకుంటే ఏదో గోళీలు వేసుకుంటున్నారట కదా. ఏహే, వాటిని యాంటీబయాటిక్ గోళీలు అంటారు, ఏది పడితే వేసుకోవద్దు. ఏమా ఇంటి పక్క వాళ్ళు ఊకేదో ఒక గోళీ వేసుకుంటూనే ఉన్నారు. ఏం వేసుకుంటున్నారు అక్క అని అడిగితే కర్ణ రాకుంటే వేసుకుంటున్నాం చంద్రవా అన్నారు. ఓ అమ్మ, నువ్వు గిట్లా వేసుకున్నావు మంచిది కాదు అట్లా వేసుకుంటే. ఏగాసుంటి మనకు నడుతాయి రాదా. ఇగో ఇంట్లో మంచిగా ఆవిరి పట్టుకొని ఇంకా చికెన్ తెచ్చుకొని 2 గంటల కారం వేసి గట్టి కొనుక్కొని తింటున్నాం నేను మా పద్మపురి. ఏం చేస్తాం చంద్రబాబు, పరిస్థితులు అస్సలు మంచిగా లేవు. మన జాగ్రత్తలు మనం ఉండాలి. సర్కారు చేతులు ఎత్తేసింది, పరీక్షలు చేస్తున్నాం అంటుంది. దావకానికి పోతే టోకెన్ ఇచ్చి రేపురా మా ప్రాణం తిప్పుకుంటున్నారు. సర్కారులోనే ఉండాలి, ప్రైవేట్కు పోలేము. ఆడింటి ఇంత పొడుగు బిల్లులు కట్టలేము. ఏం చేస్తాం రాదా, ఈ కారణం మీద మనవాడ ఇది మన కర్మకే వచ్చినట్టున్నది. సరే గాని పరీక్షలు పెంచుతామని సర్కార్ చెప్పనే బట్టే చెప్పుకుంటేనే పోతుంటారు. మన కారణం నచ్చుకుంటా పోతనే ఉంటది. అందుకే ఇంటి కాడు ఉండి పోదు బాబు ఆవిరి పట్టుకుంటున్నాను రాదా. ఏమో కొన్ని కోట్ల మందికి వస్తున్నదట పోతున్నదట, వచ్చినట్టు ఇట్లా తెలుస్తలేదట. ఓషులకు రాదా అంటే మనకి గిట్ల వచ్చిపోయిందంటవా. ఎందుకైనా మంచిది, ఆవిరి పట్టడం ముందు జాగ్రత్తకు మంచిది అంటారు రాదా. ఏమో వచ్చిందో పోయిందో ఏమేరకు చంద్రబాబు, నువ్వైతే పైలంగా ఉండు. ఓ ఏమనే మస్తు జాగ్రత్తగానే ఉంటున్నాను రాదా. చుట్టాలతానికి ఓవుడు లేదు, దావతులు లేవు, దగ్గర దగ్గర గూసునుడు లేదు. అంత గిట్లనే నడుస్తాంది. ఇక ఆ సక్కదనం గిట్లు నాది మనకి. మందు వచ్చేదాకా మందిలో తిరగొద్దు, మాస్క్ కట్టుకునే ఉండాలి. చాలా మంది ఇనుకుడు గుంతలు తవ్వుతున్నారు ఈ నడుమ. ఆనబడితే ఇంటి మీద పడ్డ నీళ్ళన్నీ సక్కగొచ్చి భూమిలో ఇనుకుతాయి. భూగర్భంలా నీటి జల పెరుగుతుంది. ఎండాకాలంలా నీళ్లు తక్కువై బోర్లు ఎండిపోవడం ఉండదన్నట్టు. ఏడాది మొత్తం నీళ్ల తిప్పలు లేకుండా కాపాడితే ఇనుకుడు గుంతలు. ఆన నీళ్లతోని గిట్ల ఫాయిదా అవుతుందని తెలుసు, కానీ గిట్ల కూడా ఆడకం చేయొచ్చునట. ఇంట్లో నల్ల వస్తలేనట్టుంది, ఆన నీళ్లు పట్టుకుంటున్నారు అనుకున్నారు. ఆడకానికి కాదు తాగేటందుకు పడుతున్నారు నీళ్లు. చిన్న చిన్న బకెట్లలో పట్టి డబ్బాలలో పోసుకున్నాడు. ఏహే ఆన నీళ్ళు ఎట్లా తాగుతారు అని అంటారా? సారే చెప్తాడు ఈనూరి. దాంట్లో స్పటిక వేస్తాను, వేసిన తర్వాత 2-3 రోజుల్లో వాటర్ అంతా పైన పేరుకున్న చెత్త అంతా కిందకి వెళ్ళిపోతుంది. తేరిన వాటర్ మళ్ళీ ఇంకో డ్రమ్లో షిఫ్ట్ చేస్తాను. షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ప్యూరిట్లో వేస్తాను. అగో వాటర్ ఫిల్టర్ చేసేదానికి ఆన నీళ్ళే ఎందుకు? ఏ నీళ్లు పోసినా మంచిగా ఫిల్టర్ అయితే అంటారేమో. గే ముచ్చట చూస్తే తెలుస్తుంది. ఓ గిలాసల ఆన నీళ్లు, ఇంకో గిలాసల బోర్ నీళ్లు తీసిండు, తేడా ఏమున్నదో చూడుర్రి. పటిక వేస్తే ఆన నీళ్లు తేటగున్నాయి, బోర్ నీళ్ళల్లో మాత్రం ఫ్లోరిన్ ఎక్కువ కానొస్తున్నది. అందుకే ఆన నీళ్లు పేయికి మంచిది అంటున్నాడు సారు. 30 ఏళ్ల సంధి ఆన నీళ్లే తాగుతున్నాడట. పేరు వసంతరావు. సంగారెడ్డిలో ఓ బ్యాంక్ లా చిన్న మేనేజర్ గా చేసి రిటైర్ అయిండు. ఫిల్టర్లో పోసిన నీళ్లు మళ్ళా రాగి బిందెలకి తీసుకొని ఆడకం చేస్తున్నాడు. రాగి శంబులలో నీళ్లు తాగితే మంచిదని ఎన్కట్ సందే చెప్తున్నారు కదా, గది ఫాలో అవుతుండన్నట్టు. తాగే నీళ్ల కోసం గింత కష్టమా అంటారేమో. ఎక్కువ మట్టుకు రోగాలు వచ్చేది గానీళ్లతోనే. పానం సుస్తాయి దవకర్ల పడ్డాక ఆలోచన చేసుడు కంటే ముందు జాగ్రత్త పడితే మంచిది కదా. మా ఇంటి పక్కకు ఒక పోరగాడు ఉంటాడు, ఏదో రంగుల డబ్బా సొంటిది పట్టుకొని ఆడుతుంటాడు. గదెనులా రూబిక్ క్యూబ్. ఎంతసేపు తనలాడినా పచ్చ రంగు అన్ని ఒక దిక్కు, ఎర్ర రంగు అన్ని ఒక దిక్కు తెచ్చుడు మనసంటోళ్ళతో కారి ముచ్చట. కానీ పోరడు గంటల కమరం కూర్చొని అటు దిప్పుకుంటా ఇటు దిప్పుకుంటా ఏ రంగు కారంగు సెట్ చేస్తాడు. చాలా మంది పోరలు ఇదే కథ ఇండ్లలా. కానీ ఓ గన్న గంటలు కాదు నిమిషాలలోనే మొత్తం సెట్ చేస్తుండూ చూడరి. రైట్, గట్టిగా గాలి పీల్చుకొని ఒక్క మునుగుడు మునిగిండు. ఇదేంది, ఇది కొత్త రకం తానం అనుకునేరు. అగో రూబిక్స్ క్యూబ్ అందుకొని టక్క టక్క సెట్ చేస్తున్నాడు. నీళ్ళల్లో కూర్చొని 2 నిమిషాల 17 సెకండ్లలోనే 6 క్యూబ్లు సెట్ చేసిండు మనోడు. ఇక ముచ్చటెరికైనాక గిన్నీస్ బుక్ వాళ్ళు వచ్చి పేరెక్కించుకొని పోయిండ్రు.
మద్రాస్ లో బల్లె టీచర్ గా పనిచేస్తాడట. పేరు ఇలయ రామశేఖర్. 2014 లో ఆయన ఇట్లనే 5 క్యూబుల్ సెట్ చేసి రికార్డు కొట్టిండట. ఎట్లయినా దాన్ని బ్రేక్ చేయాలని 7.5 కెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాడట. లాక్ డౌన్ లో దినం ఇదే పని పెట్టుకున్నాడట. ఆఖరికి సాధించిండు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏందంటే అన్న లెక్కనే అన్న స్టూడెంట్లను కూడా రూబిక్స్ క్యూబ్ ల జెమ్ములను తయారు చేస్తుండట. కానీ మొస తీసుకోకుండా నీళ్ళలో కూసునుడే కష్టం అంటే అన్నలా క్యూబ్స్ సెట్ చేసిండంటే పెద్ద తోపే ఉన్నాడు పో. గుడికి పోతున్నామంటే పూలు పండ్లు కొబ్బరికాయ తీసుకొని పోతాం, అభిషేకం చేసేదుంటే నీళ్ళు పాల ప్యాకెట్ పట్టుకొని పోతాం, ఇంకొందరు దేవునికి నైవేద్యాలు వండి తీసుకొస్తారు గుడికాడ భక్తులకు వంచేటందుకు. ఇది మామూలు రోజులలా, కానీ ఇది కరోనా టైం కాబట్టి మాస్కులు కట్టుకొని శానిటైజర్లు రాసుకొని పోతున్నాం. మరి గీ గుడికాడ ఏం నడుస్తుందో చూడురి. భక్తులంతా శత్తిర్లు పట్టిండ్రు కదా, ఒకళ్ళు వెనకలు ఒకళ్ళు వస్తున్నారు దర్శనం చేసుకొని పోతున్నారు. పట్నంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడ పెట్టింది ఇట్లా. గుళ్ళ కాడ మాస్కులు అయితే కట్టుకుంటున్నారు కానీ దూరం దూరం నిలబడలేరట కొందరు. గందుకే గీ ఉపాయం చేసిండ్రు. శత్తిర్లు కూడా ఇళ్ళే ఇస్తున్నారు. గుడిలకు రాగానే చేతులు కడుక్కోవాలి, శత్తిరు పట్టుకోవాలి, దూరం నిలబడాలి, దర్శనం చేసుకోవాలి, మళ్ళా శత్తిరు ఇచ్చి వెళ్ళిపోవాలి. మంచిగానే ఉన్నది కానీ ఈ టైంలో ఒకళ్ళు ముట్టుకున్న వస్తువా ఇంకొకళ్ళు ముట్టుకునేటట్టు లేదు. మరి శతీర్లు ఇట్లా చేతులు మారితే ఎట్లా అంటారా? ఆడకం చేయంగానే ఇడ పెట్టి మందు కొడుతున్నారు వాటి మీద. ఒకవేళ వైరస్ అంటినా కథమవుతుంది అన్నట్టు. అట్లా కూడా బుగులున్నదనుకుంటే ఎవరి శత్రి వాళ్ళు పట్టుకొని పోతే అయిపోయే. కుర్చీలు బల్లాలు డైనింగ్ టేబుల్లు మంచాలు గీసోంటి అన్ని చెక్కతోనే తయారు చేస్తారని తెలుసు మనకి. చెక్కతోని చేసిన బొమ్మలకైతే లెక్కే లేదు. ఇప్పుడు చెక్క కుర్చీలు కానొస్తలేవు కానీ మొత్తం ప్లాస్టికే. ఇగరం ఉండాలి కానీ చెక్కతోని మస్తు వస్తువులు తయారు చేయొచ్చు. మొన్న ఒకన్న చెక్కతోని నీళ్ళ బాటిల్ తయారు చేయంగా చూసినాం కదా. ఇప్పుడు గీన ఏం చేసిందంటే అద్దరిపోయింది కదా సైకిల్. మొత్తం కట్టతోనే తయారు చేసిండ్రు. లాక్ డౌన్ టైంలో ఇంట్లో వట్టిగుండి ఏం చేయాలి, ఏదో ఒకటి తయారు చేద్దాం అనుకున్నాడట పంజాబ్ రాష్ట్రం జిరాక్పూర్ ఉండే గీ అన్న. ఇంట్లో పాత సైకిల్ ఈ రెండు పయ్యలు అవుపించినాయి, కట్టె పనే చేస్తాడేమో కర్ర సుతం ఉన్నది. చలో సైకిల్ తయారు చేద్దాం, ఎట్లయినా నాకు సుత బయటికి పోతానికి అక్కడికి వస్తుందని నిమ్మలగా చెక్క సైకిల్ తయారు చేసుడు షురు చేసిండట. 4 నెలల్లో గింత ముద్దుగా తయారు చేసిండు. హాగో ఎట్లురుకుతున్నదో చూడురి. ముంగట బుట్ట సుత పెట్టిండు బజార్కు పోయి ఏమన్నా తీసుకొస్తానికి. ఎవరికన్నా కావాలంటే 1500 చేసిస్తాడట. ఇక గేర్ల సైకిల్ కావాలంటే జర అంత ఎక్కువ అవుతుందట రేటు. ఈ ముచ్చట తెలిసి అబ్బా మాకు కూడా చేసి పెట్టవా అని ఎమ్మడి పడుతున్నారట పబ్లిక్. ఏటు పొద్దు ఒక ముంగటేసుకున్న పని పొద్దున్న దాకా బిజీగా ఉండేటట్టు చేసింది పో. ఇక ఇవి ఇయాలంటే వీకెండ్ సినిమా వార్తలు ఉంటా మరి.